కుసుమాలు ఛానల్ కు స్వాగతం నేను మీ విజయలక్ష్మి తెలంగాణ మాండలిక పరిమళాలను వెదజల్లే శ్రీ గూడూరు సీతారాం గారి కథల నుండి మారాజు అనే కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను రంగడు బొంబాయికో వచ్చిండు ఆడెప్పుడో చాలా చాలామంది అనుకున్నారు ఎర్రిబాగలోడు ఆ పిచ్చోడు బొంబాయిదాకొక్కడే ఎట్లెళ్ళిండా అని తర్కాల పడ్డరు గా నాడు మాది పెద్ద సోఫాలు చదువు అంతా చదువుకున్న దొరగారు పిల్లగాడు లష్కర్ పోయిండట పాప చదువుకున్నోడే చదువుకున్నాడే కానీ పట్నం కిట్నం ఎన్నడూ తిరగలేదట పోంగ సోఫదిగాలుగా ఇంటికి పోవాలని పత్తా చెప్పిండట ఉట్టి నోటు మాటనే చెప్పలేదట ఓ కాయతం మీద రాసి కీసల పెట్టిండట ఇక ఆయన రైలెక్కిండు అనుకున్న దగ్గరనే దిగిండు ఆ టేషన్ దాటంగానే పెద్ద సముద్రంలో పడ్డటయింది ఎటు పోవాలనో దోసలేదు రిక్షా బండ్లు జట్క బండ్లు ఇగన్నెన్నో కనిపించినాయి రిక్షలోళ్ళు జట్కలోళ్ళు ఈయన చుట్టూ ఈగలోళ్ళని ముసురుకొని ఉన్న సంచిని గుంజుకును మొదలుపెట్టిండట ఆ గడబిడల చేతిలో రాసుకున్నది జేబుల కాయిదం ఉన్నది యాదికే రాలేదట రాత్రికి రాత్రంతా అట్టకొచ్చేదాకా తిరిగిండట ఇక తెల్లారనాక యాదికొచ్చిందట జేబుల కాయుధం గంత చదువుకున్నోడే గట్ల కష్టపడితే ఇక రంగడి మాట చెప్పాలనా అయ్యే చచ్చిపోయినాక రంగడే ఇంటికి యజమాని అయిండు ఆనయ్య గప్పుడేదత్తాడని ఎవ్వాలనుకోలే ఏదో మారసంట ఇది వచ్చింది మూడు రోజులు వన్నాడు నాలుగో నాడు రంగానికి పెత్తనం వచ్చింది రంగడు అయ్య పోతే ఏడ్చిండో నవ్విండో ఎవ్వలికి సరిగ్గా తెలియదు కానీ అయ్యాళ్ళ కాటికి నిప్పంటించి బొళ్ళున గుండంతా సెరువు చేసుకుని ఏడ్చిండు నెల రెండు నెలలు సంసారాల బాకీలు వసూలు చేసడం మొదలుపెట్టిండు మగడు పోయిన ఫికర్లున్న రంగం తల్లి ఈయన పనులు చూసి అంత అటు ఇటు కూర్చున్నది ఇక కొడుకు మంచి వాడని సంబరంలో పడ్డది ఆనాడు రంగం తల్లి పొరుగూరికి ఎంతో పనుండగా పోయింది రంగడికి ఇదే మంచి వాళ్ళు అనుకున్నాడు ఇంత అవ్వపేటార్ల దాసిన రూపాయలని ఎత్తుకొని అక్కింటికి పోయెత్తనని పెండ్లాంకి చెప్పి వెళ్ళిండు రంగని పెండ్లం నిజమేనని ఎడ్డి దానోలే తలకాయి ఊపింది రంగం తల్లి మూడు రోజుల దాకా ఎదురు చూసింది ఆరం రోజులైనా రంగని పత్త మాస్క్ అంతైనా తెలియలేదు ఇక ఆఖరి తల్లి బిడ్డింటికి పోయారుసుకున్నది ఆడొచ్చింది తెల్లారే ఇంటికి పోతానని వెళ్ళిపోయిండని బిడ్డ చెప్పింది తల్లి గుండెలో రాయి పడ్డట్టు అయింది నయమైనాడు అనుకున్న కొడుకు మళ్ళా అనగానే తల్లి కడుపు సిరువైంది రంగడు పోయినాడంటే ఏమనిపియలే కానీ ఆడెక్కడ రైలును చూసి దడుచుకొని పడిపోయిండు అని తల్లి మనసు తల్లడిల్లిపోయింది రంగడు రైలు మీద అనగానే ఏడాది కింద సినిమాయన కొడుకుతోని రంగడు బంబాయి అత్తనం టేషన్కు పోతే రైలు రంగని పిచ్చోనోళ్ళు కింద పడ్డట్టు యాదకొచ్చింది రంగం తల్లికి గంతగనం తడుచుకునే పోరడు సోపత లేకుండా ఎట్లా పోయిండోనని తల్లిపానం గిలగిలదన్నుకున్నది ఇక అంత తల్లి ఇంటికి వచ్చి మంచం పట్టింది కోడల అంతకన్నా ముందుగా అని చెప్పక చెయ్యక తల్లిగారింటి మోకాని వెళ్ళిపోయింది రంగడు అక్కింటికా నుంచి చక్కగా టేషన్ పోయిండు అక్కడ ఎవరన్నా గుర్తుపడతారని భుజానేసుకున్న పంచ నెత్తి మీదకి వెళ్ళి కప్పుకున్నాడు ఇక రైలు వత్తదనంగా బొంబాయికి టికెట్ కటాయించిండు కట్ట మీదకెళ్ళి రైలొత్తదనంగా రంగని పానం ఆకాశానికి ముట్టింది పక్కనున్నీ యాడికి పోతావని పానం అర చేతిలో పెట్టుకొని అడిగితే అడేదో చెప్పిండు ఇక సప్పుడు చేయకుండా కండ్లు మూసుకొని నిలుసున్నాడు కీ అని కీకబెట్టింది రైలు రంగడు అన్నాడు గుండె దడదడ కొట్టుకున్నది కాళ్ళు చేతు గదగదు వణుకుడు మొదలుపెట్టినాయి పెయ్యంత ముచ్చమటలు పోసినాయి హటో హటో అనుకుంటూ పోలీసుడు వచ్చిండు అవ్వనాన్నోయ్ అనుకుంటూ రంగడొక్క ఒక్క దుంకు దుంకిండు చెంప చెడెల్లు అన్నది ఆడు మంట మంట అనుకుంటా మొత్తుకుండు రైలుకి అని కూతబెట్టింది ఆడు కండ్లు సగం తెరిచిండు విచిత్రం రంగడు కాళ్ళతో నడవకుండానే ముందుకోతుండు రైలు జటా చెటా పోతుంది గప్పుడు రంగడు ఎంత పరచానైండు చుట్టూ చూసిండు బాగా మంది కూర్చున్నారు నిల్చున్నారు ఇక పానం దక్కింది పికర్ లేదనుకున్నాడు మీదేసుకున్న పంచ కోసం దేవులాడిండు గంత మందులు ఎక్కడ పడ్డదో దొరకకనే పై పాపం ఉసూరు మంట గంత మంచి సెల్లవాయని సారపడుతూ పెట్టుకున్న రూపాయలను చూసుకున్నాడు తెల్లారింది రంగడు నిలుసుండే నిద్రపోయిండు ఆడెప్పుడు గంతే మొద్దు నిద్ర పెంటల వన్నా నిద్ర పడతా దానికి ప్పుడు చుట్టూ చాలా మంది కనిపించలే ఇక అక్కడ నుంచి పోయి ఓ మూలకు నతికినట్టు కూర్చున్నాడు బొంబాయి ఎట్లున్నదో ఎక్కడ దిగాలనో చెంచలు కూడా ఎట్లా పోవాలనో దిగంగన దగ్గరున్న రూపాయలను ఎట్లా దాసుకోవాలనో అని ఆలోచనలో పడ్డాడు బొంబాయిలు దిగలకన్నా ఎవడన్నా సోపతిగాడు కలవపోతాడా అనుకున్నాడు కానీ ఆయనకు ఒక్కడన్నా చెంచులు కూడా పోయే సోపతిగాడు కనిపించలే ఇక ఏం చేయాలని ఈ చారంలో పడ్డాడు పెద్దలను దంపుకున్నంత ఏడుపు వచ్చింది దానికి ఊరికేనన్నా ఉన్నూరు పరాయ రాజ్యంలోకి వస్తేనని బెంగటిలిండు ఆలోచనలనే దయ్యాలో లేర్రే చొంగులు వెనుక అన్నగాడన్న మాట ఏవేవో యాదికొచ్చినాయి అంత అలకాయ గిర్రం తిరిగినట్టయింది ఇట్లా రంగడేమేమో అనుకుంటుండగానే బాంబాయి టేషన్ వచ్చింది రంగడు బిక్కు బిక్కుమనుకుంటా మెల్లంగా రైలు దిగిండు అబ్బా గంతమంది లేటు పోవాలి ఏంది రంగనికి ఏం మనసుకు పట్టలేదు తన పక్క కూర్చున్న ఆయన పోతుంటే రంగడు ఆయన వెనక కాళ్ళల్లో కాళ్ళు వేసుకుంటా పోయిండు ఆయన చెట్టునో టేషన్ దాటిండు ఇక అవతల ఎటు పోవాలో ఎవరితో పోవాలనో ఎవరిని అడగాలనో పల్లెటూరు రంగనికి మంది బొబ్బల్లా ఎటు తోవ్వగనవల్లే అవేందో నడుతూనే ఉన్నాయి రంగడు మనసులు తోలుతుంటే నడిచే మోటార్లను చూసిండు కానీ ఉట్టికినే అవిటికి అవే నడుతుండగా ఆయన జన్మలు ఎన్నడు చూడ్లే ఇంతింతెత్తు మడమలతో నడుతున్న ఆడోళ్లు చేతులు చేతులు కలుపుకొని పోతున్న మగోళ్ళని చూస్తుంటే రంగడిది భూమి అనుకున్నాడు చిన్నప్పుడు తాత చెప్పిన ఇంద్రలోకమో అదేందో అనుకున్నాడు మచ్చపోయేటోళ్లను మోటార్లను ఇంకా ఏంటేంటోత్తు బొమ్మోళ్ళ నిలుసున్నాడు గింతట్లకే అయ్యవ దీపాలు వెలిగినాయి ఆనికి గప్పుడు అనిపించింది అరే పొద్దు తల్లి కడుపులు ఎప్పుడు పడ్డదో అని ఇక్కడ తల్లి కడుపులు పడుతుందో లేదో అని అనుమానంలో పడ్డాడు చంద్రుడు కనిపించలేదు ఇయ్యాలనే పుణమని రంగానికి బాగా యాదికున్నది ఇదేమి చిత్రలోకమో అనుకున్నాడు ఊరికి ఇక్కడికి ఎంతో కింద మీద కనిపించింది ఊళ్ళో గిట్ల మనసులు లేకుండానే ఆ బస్సులో అవేందో నడిపేయడం ఉందా గిట్ల ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి నడుస్తారా గింతమంది గుమిగూడతారా గట్టనే పొద్దుగుకదో ఏమో చంద్రుడు ఉండడో ఏమో అనుకున్నాడు రంగడు గిట్ల ఆలోచనల పడి ఎటన్నా పోవాలని కూడా అనుకోలే రాత్రి అయింది ఆకలి అయింది ఏం తినాలనో తెలియలే చిన్నప్పుడు ముసల్దాన్ దగ్గర తిన్న బూడాళ్ళే అదికొచ్చినాయి రంగని మనసులో ఉవ్విల్లూరంగానే బూడాల వాసన వచ్చింది వెనుకకు తిరిగి చూసి ఏకానిచ్చి బూడాలు కొనుక్కొని తిని ఇన్ని నీళ్ళు దాగిండు రాత్రంతా జాగారం చేసి చిత్రాలన్నీ చూసిండు తెల్లారినాక టేషన్ దాటి నడిచిపోయిండు చెంచల్ కూడా ఎక్కడని అడుగుదామనుకుండు కానీ ఎక్కడ చూసినా అదేందో తుర్కం భాషలనే మాట్లాడుకుంటుండ్రు ఎక్కడ తెలుగంలో మాట్లాడేటోడు రంగనికి కనిపించనేలే తిరిగిండు తిరిగిండు మళ్ళా అయ్యేవో దీపాలు వెలిగేదాంక తిరిగిండు గా రాత్రి ఒక్కొసకు తెలుగంలో మాట్లాడుకుంటా ఇసుపేట అట్ట ఆడుకుంటుండ్రు కొంతమంది రంగడు పిల్లి ముందు వెళ్ళిపోలే వాళ్ళ దగ్గరికి పోయిండు వాళ్ళంతా మీసాలు పెంచుకొని అడ్డబట్టలు కట్టుకొని చేతుల చేతులబీళ్ళు దొడుక్కొని ఉన్నారు వాళ్ళని చూడంగానే పచ్చి దొంగలో అనిపించిండ్రు ఓసారి రంగనింటి అనుకున్న దొరగారింట్లా దొంగలు పడ్డప్పుడు వాళ్ళండ్లకి ఒకరిని పట్టుకున్నారు ఆడ అచ్చంగా ఈలోళ్ళనే ఉన్నాడు వాళ్ళతో మాట్లాడితే దగ్గరున్న రూపాయలు గుంజుకుంటారేమోనని భయపడ్డాడు రంగడు ఇక మరి తెలుగు వాళ్ళేమో మందలకేత్తామన్నా కనిపించక పాయరి రంగనికి ఏమో తెలుగ్గా ఇంకో భాషనే రాపాయి ఇక ఎట్లా మరి ఆడు సిక్కుల పడ్డాడు ముందుకు గు ను నుయ్యి వెనక గుత్తె గొయ్యి ఎట్లా అని విచారంలో పడ్డాడు ఇక ఆయనను తెగించిండు ఆడచ్చిన సంగతి చెప్పిండు వాళ్ళు ఏమనుకున్నారో ఏందో చెంచల కూడా తోల్కపోతామన్నారు తోల్కపోయినందుకు రెండు రూపాయలు ఇవ్వమన్నారు రంగడు గంగేద్దోల తలూపిండు రంగనికి తెలివైన చూస్తే ఏమున్నది ఒక్క రూపాయి లేకుండా గుంజుకున్నారు లవ లవ మొత్తుకున్నాడు అంతట్లకే పారా పోలీస్ వచ్చిండు రంగని పనం గతుక్కుమన్నది ఏడుతున్నోడల్లా సగం సచ్చి నూనో పోలీసుడు రంగని దగ్గరకొచ్చి అదేందో బాసల తిడుతూ నాలుగు అంటాడు గప్పటికే గుండె గుబేలు గుబేలు మంది ఆ పోలీసుడు కొట్టంగానే సత్యనం అయిపోయిండు మాట లేదు ముచ్చట్లేదు పోలీసుడేమో బాసలో దిడుతానే ఉన్నాడు రంగడు కండ్లు తెరిచి చూసిండు పక్కకు సినిమాయన కొడుకు కనిపించిండు లేచిపోయిన పానం తిరిగొచ్చింది రంగానికి ఇక బతుకు బాబోయ్ అనుకున్నాడు కొంచెం సేపు అయితే రంగడు మనోడు కాకుండా పోవు పోలీసుడు పట్టకపోతుంటే నేనే చూసి విడిపించుకొచ్చిన అని అన్నగాడు ఆ నూరోళ్ళతో దెప్పంగా విన్నాడు పోలీసులు పట్టకపోయిననే మాట వినంగానే రంగానికి జ్వరం అందుకున్నది ఆరం రోజుల దాకా వచ్చిన జ్వరం జారనే లేదుగా జ్వరంలోనే అన్నగాడు రంగని ఇంటికి తీసుకొచ్చిండు ఆనాడు రంగనింట్లో తీర్థం తాగింది సీమల బారోలే ఊళ్ళోళ్ళందరూ వచ్చి చూసిండ్రు రంగం తల్లి కంటికి మంటికి ఏకదారో లేడిచింది నీ కొడుక్కి ఎందవ్వా బతికి బయటపడ్డాడు మారాజు చూడొచ్చిన వాళ్ళందరూ గదే పాట పాడిండ్రు ఇదండీ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం తెలుగు భాషను గౌరవిద్దాం తెలుగులోనే మాట్లాడుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు